అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడమే కొంచెం కలిసి వచ్చింది అనుకోవచ్చా మనం కొంతవరకు? డెఫినెట్గా అండి, అంటే ఎవరు అనుకోలేదు. అంటే మేము ఇప్పుడు క్వార్టర్స్ మేము మలేషియాతో ఆడాం, సో మీరు చూస్తే మ్యాక్సిమం మేబీ ఒక 70%, 80% బ్యాడ్మింటన్ తెలిసిన వాళ్ళందరూ మేబీ మలేషియానే గెలుస్తుంది, వాళ్ళే బెటర్ టీమ్ అని అనుకుని ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు హైయర్ సీడెడ్ కూడా టోర్నమెంట్లో, సో వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. బట్ మేము జస్ట్ ఏమనుకున్నాం అంటే, అంతకుముందు మేము మలేషియాతో ఇండివిజువల్ టోర్నమెంట్స్లో వాళ్ళ ప్లేయర్స్తో ఆడినప్పుడు మేము చాలాసార్లు గెలిచాం. సో బట్ టీమ్ ఈవెంట్లో మనకి ఇంతకుముందు అంత మంచి పర్ఫార్మెన్స్ లేదు. సో బట్ ఈసారి కనుక మనం ఆ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇక్కడ రెప్లికేట్, అందరూ కలిసి కనుక రెప్లికేట్ చేయగలిగితే డెఫినెట్గా మీకు ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాం. అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడమే కొంచెం కలిసి వచ్చింది అనుకోవచ్చా మనం కొంతవరకు? డెఫినెట్గా అండి, అంటే ఎవరు అనుకోలేదు. అంటే మేము ఇప్పుడు క్వార్టర్స్ మేము మలేషియాతో ఆడాం, సో మీరు చూస్తే మ్యాక్సిమం మేబీ ఒక 70%, 80% బ్యాడ్మింటన్ తెలిసిన వాళ్ళందరూ మేబీ మలేషియానే గెలుస్తుంది, వాళ్ళే బెటర్ టీమ్ అని అనుకుని ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు హైయర్ సీడెడ్ కూడా టోర్నమెంట్లో, సో వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. బట్ మేము జస్ట్ ఏమనుకున్నాం అంటే, అంతకుముందు మేము మలేషియాతో ఇండివిజువల్ టోర్నమెంట్స్లో వాళ్ళ ప్లేయర్స్తో ఆడినప్పుడు మేము చాలాసార్లు గెలిచాం. సో బట్ టీమ్ ఈవెంట్లో మనకి ఇంతకుముందు అంత మంచి పర్ఫార్మెన్స్ లేదు. సో బట్ ఈసారి కనుక మనం ఆ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇక్కడ రెప్లికేట్, అందరూ కలిసి కనుక రెప్లికేట్ చేయగలిగితే డెఫినెట్గా మీకు ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాం.